ఇక్కడ చాలామంది అష్టైశ్వర్యాలు సొంతం చేసుకోవడానికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే ఆలోచిస్తూ వాళ్ళు చేసే ప్రయత్నంలో కూడా లోపం ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానంలో కూడా లోపం ఉంటుంది, వాళ్ళు ఉన్నటువంటి వాస్తులో కూడా లోపం ఉంటుంది, వాళ్ళ పేరులో లోపం ఉంటుంది, వాళ్ళు ఉన్నటువంటి సంతకంలో లోపం ఉంటుంది. సో ఇలాంటివన్నీ లోపాలు పెట్టుకుంటే అష్టైశ్వర్యాలు సంతృప్తి పొందుతాయా, అవన్నీ మనకు సంభవిస్తాయా అనే క్వశ్చన్ మార్క్ వేసుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు సపోజు మీ యొక్క చార్ట్ తీసుకున్నట్లయితే మీకు అసలు అష్టైశ్వర్యాలు అనుభవించేటువంటి అర్హత మీకు ఉందా లేదా అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు సపోజ్ మీరు మిథున లగ్నంలో పుట్టారు, ఫోర్త్ ప్లేస్ని మనకి యాక్చువల్గా స్థిర ఆస్తులు అంటారండి, స్థిర ఆస్తులు లేకపోతే అష్ట ఐశ్వర్యాలు లేకపోతే ఆస్తులు పాస్తులు, ఎలా అసెట్స్ ఎలా డెవలప్మెంట్ ఉంది, అసెట్స్ ఉంటాయా ఉండవా, అదేవిధంగా తల్లికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ ఫోర్త్ ప్లేస్లో ఉంటాయండి. ఇక్కడ కనుక పాపగ్రహాలు ఉండి లగ్నాధిపతికి యోగించే గ్రహాలు ఉన్నట్లయితే మీరు తప్పనిసరిగా అష్టైశ్వర్యాలు అనుభవించే అవకాశం ఈ యొక్క గ్రహం సంబంధించినటువంటి దశ ప్రారంభించినప్పుడు అవుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే మీ పేరులో నేమ్ నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా లేనప్పుడు సక్సెస్ కాదు. అదే మీ డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా ఇప్పుడు సపోజ్ మీరు 10వ తారీఖు పుట్టారు, మీ పేరు 37లో కానీ 55లో కానీ 46లో కానీ ఉందనుకోండి, 200% మీరు అష్టైశ్వర్యాలు పొందేటువంటి అర్హత మీరు పొందినట్లే, అందులో డౌట్ లేదు. అలా కాకుండా వేరే నెంబర్లో ఉందనుకోండి, మీరు ఆటోమేటిక్గా పొందే అవకాశమే ఉండదు. ప్లస్ మీరు సంతకం చేసే విధానంలో కూడా మార్పులు తెలుసుకోవాలి, ఎందుకంటే తల రాతం తలధన సత్త చేతిరాత మాత్రమే ఉంటుంది. సో ఆ సిగ్నేచర్ మారిన తర్వాత ఈ దశకు సంబంధించినటువంటి భగవంతుని ఆరాధించడం ద్వారా పరిహార మార్గాలను ఎంచుకోవడం ద్వారా మీరు అష్టైశ్వర్యాలు పొందడానికి అర్హత ఖచ్చితంగా లభిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక మనిషి సింపుల్గా సక్సెస్లోకి వెళ్ళిపోడు, ఎంతో కొంత అదృష్టం ఉన్నప్పుడు దాన్ని కలిసి వచ్చింది అంటారు చాలామంది. ఆ వాడు కలిసి వచ్చింది ఎదిగాడు అంటారు, అంత లేదు, ఆ కలిసి వచ్చే విధంగా అతను బిహేవ్ చేస్తుంటాడు, ఆ కలిసి వచ్చే విధంగా అతను నిర్ణయాలు తీసుకో ఉంటాడు. వాస్తులో కానీ రత్నధారణలో కానీ అతను ఒక టెంపుల్లోకి వెళ్ళడం కానీ లేకపోతే తను పెట్టే సంతకంలో కానీ తన పేరులో ఉన్న విధి విధానంలో కానీ అవన్నీ అతనికి ఫేవరబుల్గా మారి ఉంటాయి యాజ్ పర్ సంఖ్యా జ్యోతిష్ శాస్త్రం ద్వారా. సో ఇలా అవి వాటిని అవి సక్సెస్ అయిన వ్యక్తి యొక్క డీటెయిల్స్ తీసుకుని చూస్తే తప్ప మన ఎక్స్ప్లెనేషన్ మనకు తెలియదు. సో అతను కూడా తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఇండైరెక్ట్గా అది ఆటోమేటిక్గా అతనికి పాజిటివ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ యొక్క సంఖ్యా జ్యోతిష్ శాస్త్ర ప్రామాణిక తీసుకుని ముందుకు వెళ్ళగలితే అష్టైశ్వర్యాలు అనుభవించడంలో ప్రతి ఒక్కరు అర్హత పొందొచ్చు, తద్వారా గోల్డ్ టైం చూడొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినది షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీ లైఫ్లో కూడా గోల్డ్ టైం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి.